నమస్తే మా ఫోరెక్స్ కార్డ్ ఫారెన్ ఎక్స్చేంజ్ కార్డ్ మనం యూఎస్ కి పోయినాక డాలర్లు ఖర్చు పెడతాం అండ్ యుఎస్ కి పోయే ప్రాసెస్ లో మనం ట్రావెల్ చేసేటప్పుడు ఏం కరెన్సీ ఖర్చు పెడతామో మనకు తెలియదు కానీ మన దగ్గరనేమో రూపీస్ ఉంటాయి సో ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇండియన్ రూపీస్ ని మనం డాలార్ లా కన్వర్ట్ చేసుకుని ఒక కార్డు వేసుకొని ఖర్చు పెట్టవచ్చు ఈ కార్డ్ నే ఫెక్స్ కార్డ్ అంటాం ఇప్పుడు ఈ కార్డు మనం డాలర్స్ అనే కాదు వేరే ఏ కరెన్సీ అన్నా వేసుకొని మనం వాడుకోవచ్చు ఇది బేసిక్ గా ఒక డెబిట్ కార్డ్ లాగా పనిచేస్తుంది అంటే ముందు దీంట్లో మనం డబ్బులు వేసి తర్వాత అవసరం పడ్డ దగ్గర గీకొచ్చు ఇప్పుడు మనకి ఫోరెక్స్ కార్డు ఎన్ని రకాలు ఉంటాయి మనం వీటిని వాడాలో వద్దాం మొత్తం చూద్దాం ఈ ఫోరెక్ కార్డులు రెండు రకాలు ఉంటాయి మల్టీ కరెన్సీ ఫోరెక్స్ కార్డు ఇంకా సింగిల్ కరెన్సీ ఫోరెక్స్ కార్డు మల్టీ కరెన్సీ ఫోరెక్స్ కార్డు అంటే దీంట్లో యుఎస్ డాలర్స్ కెనెడియన్ డాలర్స్ దిరమ్స్ ఇట్లా మల్టిపుల్ కరెన్సీస్ వేసుకొని వాడుకోవచ్చు అదే సింగిల్ కరెన్సీ ఫోరెక్స్ కార్డ్ ల ఏదో ఒక కరెన్సీ వేసుకొని వాడుకోవచ్చు ఇప్పుడు ఇది ఎవరు తీసుకోవచ్చు రామ్మా అంటే ఎవరన్నా వేరే కంట్రీస్ కి ట్రావెల్ చేసే వాళ్ళు అండ్ వేరే కరెన్సీల ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళు తీసుకోవచ్చు ఇప్పుడు ఇది స్టూడెంట్ కావచ్చు ట్రావెల్ చేసేటోలు కావచ్చు లేకపోతే వర్కింగ్ ప్రొఫెషనల్ కావచ్చు బేసిక్ అవసరం పడ్డ ఎవరన్నా తీసుకోవచ్చు ఇప్పుడు మనం స్పెషల్ గా ఫొరెస్ కార్డ్లే తీసుకోవాలా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ చేసిందా మన ఇండియన్ డెబిట్ కార్డ్స్ పని అంటే పంచేస్తాయేమో మన ఇండియన్ డెబిట్ కార్డ్స్ కూడా పనిచేస్తాయి కాకపోతే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ మార్కప్ ఫీజు ఇంకా కన్వర్షన్ ఇంకా ట్యాక్స్ లు అవి ఇవి కలిపి కొంచెం ఎక్కువ అయిపోతుంది అదే నువ్వు ఫోరెక్స్ కార్డ్ లో ఒకటేసారి కన్వర్షన్ చేసిస్తావు కాబట్టి ట్యాక్స్ మార్కప్ ఫీజు లాంటి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు మనం యూఎస్ కి పోయేటప్పుడు ఎట్లా క్యారీ చేస్తే బాగుంటుంది మనం ఎక్కువ క్యాష్ క్యారీ చేస్తే అథారిటీస్ మనని చేసే ఛాన్స్ ఉంటుంది అట్లనే మన దగ్గర నుంచి డబ్బులు పోయే ఛాన్స్ కూడా ఉంటుంది సో కొంచెం క్యాష్ లైక్ ఐదు వందల నుంచి వెయ్యి డాలర్ దాకా క్యారీ చేస్తే బెటర్ సో ఇప్పుడు అమౌంట్ మొత్తం కార్డులనే వేసుకోవడానికి పోయిన తర్వాత కార్డ్ డిక్లైన్ అయిపోయింది అనుకో తిండి తిన్న దానికి మనం గిన్నెలు గడు బిస్కెట్ అయితాం సో కొంచెం క్యాష్ ఇంకా ఫోర్ ఎక్స్ కార్డు రెండు తీసుకోవద్దా బెటర్ సో ఇప్పుడు చార్జెస్ గురించి మాట్లాడితే అన్ని కార్డ్స్ లెక్కనే ఫోర్ ఎక్స్ కార్డ్ కూడా ఛార్జ్ ఉంటాయి జనరల్ గా మనం ఈ కార్డులతో మూడు రకాల ట్రాన్సాక్షన్లు చేస్తాం ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు స్వైపింగ్ ఏటీఎం విత్డ్రాల్ ఆల్మోస్ట్ అన్ని కార్డులలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కి ఇంకా స్వైపింగ్ కి ఎక్స్ట్రా ఏం చార్జెస్ తీసుకోరు బట్ ఏటీఎం నుంచి మనం క్యాష్ విత్డ్రాల్ చేస్తే మార్కప్ ఫీజ్ ఛార్జ్ చేస్తారు సో ఇప్పుడు ఈ ఫోరెక్స్ కార్డ్లతో మనం ఆన్లైన్ ఇంకా స్వైపింగ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేస్తే బెటర్ కొన్ని ఫోరెక్స్ కార్డులు మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లైట్లు బుక్ చేసుకునేటప్పుడు డిస్కౌంట్ లు గానీ లేకపోతే ఫ్రీ లాంజ్ యాక్సెస్ లో గానీ ఇట్లాంటి కొన్ని బెనిఫిట్స్ ఇస్తారు సో ఇప్పుడు మెయిన్ ముచ్చట మనకి బెస్ట్ ఫోరెక్స్ కార్డ్ అనేది ఎట్లా చూస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఎక్స్చేంజ్ రేట్లు అంటే బేసిక్ గా మనం ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తే మనకి ఎంత అమౌంట్ క్రెడిట్ అవుతుందో చూసుకోవాలి నెక్స్ట్ నీకు ఆ ఫోరెక్స్ కార్డు అమౌంట్ డిపాజిట్ చేయడానికి ఎంత ఫీజ్ తీసుకుంటున్నారో చూడాలి అండ్ నెక్స్ట్ నువ్వు ఆ కార్డ్ నుంచి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు నీకు ఏమైనా ఎక్స్ట్రా చార్జెస్ పడతాయా లేకపోతే నీకు ఆ యాన్యు ఏమైనా చార్జెస్ తీసుకుంటున్నారా చూసుకోవాలి నెక్స్ట్ ఒక్క రోజులో నీకు స్పెండింగ్ ది లిమిట్ ఎంత ఉందో చూసుకోవాలి అట్లనే మనం ఏటీఎం నుంచి ఎంత విత్డ్రా చేసుకోవచ్చో చూసుకోవాలి నెక్స్ట్ కస్టమర్ సపోర్ట్ ఎట్లుందో చూసుకోవాలి తర్వాత మనకి ఎక్స్ట్రా బెనిఫిట్లు ఏమైనా అనేది కూడా చూసుకోవాలి అండ్ మనకు ఆ కార్డు లో అమౌంట్ లోడ్ కావడానికి ఎంత టైం పడుతుంది అనేది కూడా చూసుకోవాలి సో ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసి ఒకసారి ఫోరెక్స్ కార్డ్స్ ని కంపేర్ చేసుకుని మీకు కావాల్సింది తీసుకోండి అన్నిటిక అడ్వాంటేజెస్ ఇంకా డిస్అడ్వాంటేజెస్ ఉంటే ఫోరెక్స్ కార్డ్ లో కూడా డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయో అండ్ ఫోరెక్స్ కార్డ్స్ గురించి మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఏడు లక్షల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే మనకి టీసీఎస్ అనేది ఒకటి కట్ టీసీఎస్ టాక్స్ కలెక్టరేట్ సోర్స్ బేసిక్ గా ఒక్కొక్కరికి మనీ కన్వర్జన్ కోసం ఒక్కొక్క పర్పస్ ఉంటది ఆ ఒక్కొక్క పర్పస్ బేసిస్ పైన మనకి ఒక్కొక్క అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ పడుతుంది అన్నట్టు సో వన్ సెవెన్ లాక్ రూపీస్ అనేది ఎక్సీడ్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ పర్పస్ మీద మనకి జస్ట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది ఈ టీసీఎస్ గురించి తర్వాత క్లియర్ గా వీడియో చేస్తా ఆ వీడియో పెట్టిన తర్వాత ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్ లో పెడతా అవసరం పడితే చూడండి ఇప్పుడు బెస్ట్ ఫోరెక్స్ కార్డ్ ఏ ఉన్నాయి అని చెప్పి నన్ను అడిగితే ఇదేం స్పాన్సర్డ్ వీడియో కాదు జస్ట్ నేను రీసెర్చ్ చేసిన చెప్తున్నా ఇప్పుడైతే మార్కెట్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోర్ ఎక్స్ కార్డ్ దీనికి ఓపెనింగ్ ఫీజ్ లాంటి ఏం లేవు ఫ్రీ ఉన్నది ఫోర్ ఎక్స్ కన్వర్షన్ కోసం మీరు ఎక్స్ట్రా చార్జెస్ ఏం చేస్తలేరు స్టూడెంట్స్ కి ఎక్స్ట్రా ఆఫర్స్ అండ్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మెయిన్ ఎయిర్పోర్ట్ లో మనకి ఫ్రీ లాంజ్ యాక్సెస్ కూడా వస్తుంది జాయినింగ్ ఫీజ్ అని మినిమం బ్యాలెన్స్ ఇంత ఉంచుకోవాలి అనేది ఏం రిక్వైర్మెంట్ కూడా లేదు ఈ కార్డ్ లో మనం మనీ లోడ్ చేయడం కూడా పెద్ద ప్రాబ్లం కాదు ఐఎంపీఎస్ తో పాటు మనం యూపీఐ ట్రాన్సాక్షన్ చేసి కూడా దీంట్లో మనం లోడ్ చేసుకోవచ్చు జస్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ కాదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లో కూడా వీళ్ళు మనకి ఫ్రీ లాంజ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు దీనికోసం మనం బ్యాంక్ లక్కి ఆడికి పోవాల్సిన అవసరం లేదు మొత్తం యాప్ల నుంచి డైరెక్ట్ గా రిజిస్టర్ చేసుకోవచ్చు ఇట్లా నేను నియోగ్లోబల్ వాళ్ళతో నేను ఫొరెక్స్ కార్డ్ గురించి వీడియో చేస్తున్నా దాంట్లో మీ గురించి చెప్దాం అనుకుంటున్నా మన ఎంబీపీ కోసం నియో గ్లోబల్ వాళ్ళు కార్డు అప్లై చేయగానే టూ ఫిఫ్టీ రూపీస్ మన కార్డు లో క్రెడిట్ చేస్తున్నారు అగైన్ ఇదేం స్పాన్సర్ వీడియో కాదు నేను ఇట్లా వీడియోలో చెప్తున్నా అని చెప్తే వాళ్ళు మనకి ఇది ఆఫర్ ఇచ్చారు నెక్స్ట్ హెచ్ డిఎఫ్సెస్ కార్డు దీంతో మనకి ఫ్రీగా డొమెస్టిక్ లాంజెస్ యాక్సెస్ ఉంది అట్లనే ఇంటర్నేషనల్ లాంజెస్ కి కూడా యాక్సెస్ ఉంది కాకపోతే ఓన్లీ ఇండియా మనం యాప్ వేసుకోగానే మనకి దగ్గర ఉన్న కరెన్సీ కన్వర్షన్ ప్లేస్ చూపిస్తుంది ఈ కార్డు లో ఆన్యుల్ ఇంట్రెస్ట్ రేట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అంటే మనం ఈ కార్డు లో ఒక లక్ష పెట్టి దాన్ని వన్ ఇయర్ వరకు స్పెండ్ చేయకుండా అట్లనే ఉంచితే లక్ష ఐదు వేలు అవుతుంది అన్నట్టు సో అది కథ అహెన్యా అంతే మరి బాయ్